హాయ్ హలో, నేను సాధుభుజుని. మీరు చూస్తున్న చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసేసి మండే చూపించాను కదా మీకు కాజు కర్రీ అనేసి. అని దాని తర్వాత ఇది వచ్చేసి ట్యూస్డే అన్నమాట. ట్యూస్డే అయితే ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాను అంటే నేను చెప్తాను మీకు. మండే రోజు టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. కృషి ఏం చక్కన కాజు కర్రీ చపాతి చేసేసింది కదా ఫ్రెండ్స్. ఒకరోజు అంతా కూడా మనకి ఎంత హ్యాపీగా, నేను వెళ్ళి వచ్చేసరికి మా పాప అంతా రెడీ చేసింది. ఆ డే అలా హ్యాపీ జరిగింది. మరుసటి రోజు ఏం జరిగిందంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ జరిగిపోయింది అన్నమాట. నేను యాజ్ యూజువల్ 6 o'clock అంతా టెంపుల్కి వెళ్ళిపోయాను. 7 o'clock అంతా వచ్చేస్తాను కదా అని సరే ఏం ప్లానింగ్ అంతా ఏం అనుకోలేమట. ఏం టిఫిన్ చేయాలి, 7 o'clock అంతా వచ్చేస్తాను చేయొచ్చు కదా అని అనుకుంటూ వెళ్ళాను. మాకు ఎవ్రీ మంగళవారం వచ్చేసేసి మా టెంపుల్లో, అంటే నేను వెళ్తున్న టెంపుల్లో వచ్చేసేసి కాత్యాయని పూజ జరుగుతుంది అన్నమాట. కాత్యాయని పూజ జరిగినాక ఒక తాంబూలం ఇస్తారు. నేను వెళ్ళిన డే ఆ తాంబూలం ఇస్తున్నారన్నమాట. మా స్వామివారు అయితే అమ్మ ఉండు తాంబూలం తీసుకొని వెళ్ళు అంటే సర్లే ఇంత 5-10 minutes కదా అయిపోతుంది అన్నట్లు అనుకొని కూర్చున్నాను. నా పూజ అంతా అయిపోయినాక ఇంకా వచ్చే టైంలో కూర్చున్నాను. కూర్చోగానే 1 hour పట్టింది అన్నమాట. పూజ అంతా అయిపోయి తర్వాత వాళ్ళు తాంబూలము అంతా కూడా ఒక్కొక్కరికి 8 members లైన్గా కూర్చోపెట్టి పసుపు పూసి కుంకుమ ఇచ్చి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేసరికి 1 hour పట్టింది. నాకైతే ఒక టెన్షన్ వచ్చేసేసింది అన్నమాట. అర్రే ఈరోజే నేను ఏం చేయకుండా వచ్చాను, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలో, నాకు ఇంకా రెడీగా ఉంటారు కదా అనేసి అని ఇంకా 8:10, 8:15 ఆ టైం అయితే ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను. రాగానే ఇంకా నేను డ్రెస్ చేంజ్ కూడా ఏం చేసుకోలేదు అనమాట. నేను రాగానే నా వెనకాలే మా హస్బెండ్, మా దీరు, మా కృషి కూడా వచ్చేసారు. ఏం చేయాలో నాకు ఏం తోచలేదు అనమాట. టక్కటక్క ఫ్రిడ్జ్ తెరవగానే పొటాటోస్ కనిపించాయి. పొటాటోస్ అంటే ఇంకా తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఒక 10 minutes అలా అయిపోతాయి. ఫస్ట్ అయితే పొటాటోస్ని అంతా పడబరబర గీకేసేసి ఇంకా ఏం చక్క కర్రీ, టమోటా ఆనియన్ వేసేసి జనరల్ కర్రీ లాగా చేసేసాను అనమాట. కొబ్బరి ఉప్పు పసుపు కారం అలా వేసేసేసి కర్రీ చేసేసాను. అదైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అదే అయిపోగానే చపాతి పిండి తడిపి పెట్టేసేసుకున్నాను అనమాట. తడిపి పెట్టుకొని ఇందాక అంతా కూడా ఆయిల్ పట్టిస్తూ ఉన్నాను అనమాట. 8:45 అలా అయింటుంది. మనం ఏం పని అయినా కూడా త్వరగా చేయాలి అన్నప్పుడు ఆ పని త్వరగా అస్సలకి కానే కాదు. నిదానంగా చేద్దామన్నప్పుడు అది ఫాస్ట్గా అయిపోయింది కదా. సేమ్ సిచ్యువేషన్ ఈరోజు కూడా నాకు అలాగే ఎదురైంది అన్నమాట. ఇంకా రాగానే మా హస్బెండ్ వచ్చేసేసి ఏమైనా హెల్ప్ చేయాలంటే ఏం వద్దులే ఆల్రెడీ అయిపోయింది కర్రీ పెట్టాను అని చపాతీస్ చేసేస్తున్నానులే ఆయిల్ మధ్యలో ఆయిల్ మడత వేసుకొని పెట్టుకున్నానంటే కొంచెం ఈజీ అవుతుంది కదా అనేసి ఇందాక మా హస్బెండ్కి చెప్పింటిని అనమాట. ఇందాకైతే మీరు చూసినట్లయితే నాకు కర్రీ కూడా రెడీ అయింది. అదైతే త్వరగా అయిపోతుంది కదా అనేసి ఇంకా మడత పెట్టుకున్న చపాతీస్ని తిక్కుతూ ఉన్నానమాట. అంటే పెద్దగా చేసుకుంటుండేసరికి ఈలోపు మా గ్రీషు అది అమ్మ ఇంకా అయిందా లేదా కాలేదా అన్నట్లుగా అని అనుకుంటూ ఇంకా 1 by 1 వాళ్ళు కూడా నా వెనకాల నా పక్కకే వచ్చేసేసి కూడా నిల్చుంటారనమాట. ఒక డే నాదైతే ఒక టెన్షన్ డే అన్నమాట. కానీ నా ఫేస్లో అయితే మీకు టెన్షన్ ఇంకా అనిపించలేదు కదా. మీ అందరు అనుకోయి ఉంటారు ఏంటబ్బా ఈమె ఫేస్లో టెన్షన్ అనింది, టెన్షన్ అంతా ఏం కనిపి అంతా హ్యాపీగా అవుతుంది అని అనుకుంటారు కదా. జనరల్గా కూడా ఫ్రెండ్స్ టెన్షన్ అన్నప్పుడు నేను ఫస్ట్ కోపంగాను అలా ఎక్కువ రియాక్ట్ అయిపోయినమాట. ఈ అని అలా నవ్వేసుకుంటూ ఉంటారనమాట. అది ప్లస్ మైనస్ నాకైతే తెలియదు. నేను కూడా ఆ టైంలో ఇరిటేషన్ చేస్తున్నాను కదా, ఏంటి నేను ఏమైనా ఊక్కున్నానా ఇలా అని అరచలేనమాట. ఎందుకు అంటే తప్పు నాలో ఉంది కదా, ఏదో ఒక కర్రీ చేసి పిండి తడిపి పెట్టి పెట్టి లేట్ కానీ త్వరగా కానీ నా పని అయితే వచ్చినాక ఈజీ అవుతుంది. కానీ వచ్చి చేయొచ్చు అని అనుకొని వెళ్ళాను కాబట్టి అంత త్వరగా అరవలేను అనమాట. చూడండి మా కృషి కూడా వచ్చేసింది. మా ధీరు అయితే ఫస్ట్ ఎవరికి డాడీగా నా అక్క గ్రీషుకా అని ఆయన అంటూ ఉన్నాడు అనమాట. నేనైతే చెప్తూ ఉన్నాను ఫస్ట్ అయితే డాడీకి, తర్వాత గ్రీషుకు, తర్వాతనే నీకు అని నేను అక్కడ మా దీరుకు చెప్తూ ఉన్నాను అనమాట. ఫుల్ ఆకలి ఉంది. ఆ రోజు ఈవినింగ్ కూడా స్నాక్స్ అలా ఏమీ తినలేదు అనమాట. మా పిల్లలు ఎవరంతకు వాళ్ళు బిజీగా ఉండి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ మా దీరు అయితే ఒక చపాతి అయింది కదా, ఒక పీస్ చూడండి ఇందాక మన కెమెరాకు చూపిస్తూ తినేసేస్తూ ఉన్నాడు అనమాట. సో ఈరోజు చూడండి కెమెరాకి అలా చూపిస్తూ ఒక 1/2 chapati ఏమో తినేసి ఉంటాడు. ఆర్ డే అయితే ఒక టెన్షన్ తోటి
అలా జరిగిపోయినదనమాట. జస్ట్ మీ అందరికి కూడా నేను ఇలా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ మా హస్బెండ్కి చపాతి ఇచ్చేస్తాను, తర్వాత మేమందరం కూడా తినేసేసామంట. ముందు రోజు సోమవారంకి మంగళవారంకి ఎంత తేడా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంతటితే నా బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. నేను కలుస్తాను మరొక బ్లాగ్తో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.